హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే రెమెడీ సన్యాసి ఆయుర్వేదాలోనిది అండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏరండ తైలాన్ని డైరెక్ట్గా పెట్టకుండా ఈ విధంగా అలవీరా జెల్లో పెట్టుకోవాలి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది, దాన్ని చూసి మీరు అనుసరించవచ్చు. జై శ్రీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. ఈనాటి సౌందర్య వేదంలో నేను హెయిర్ గురించి ఒక మంచి రెమెడీని చెప్పబోతున్నానండి. కొందరిలో జుట్టు ఉన్నప్పటికీ పెరగకుండా అలాగే పొట్టిగా ఉంటుంది. ఎన్ని రకాల ఆయిల్స్ పెట్టినా, ఎన్ని హెయిర్ ప్యాక్లు పెట్టినప్పటికీ కూడా రిజల్ట్ కనబడదు. హెయిర్ మసాజ్ చేసిన ప్రయోజనం కనిపించదు. జుట్టు అలాగే పొట్టిగా ఉండిపోతుంది. బలంగా ఉన్నప్పటికీ కూడా పెరగకుండా ఆ విధంగా పొట్టిగా ఉండే వాళ్ళ గురించి, జుట్టు చక్కగా ఎదగాలంటే కనుక ఎలాంటి ఆయిల్ని మనం వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూపించబోతున్నానండి. నేను ఇప్పుడు ఏరండ తైలం అంటే ఆముదం నూనె గురించి చూపించబోతున్నానండి. ఎరండ తైలం అంటే ఆముదం నూనె. ఆముదం అంటే అమ్మ లాంటిది అంటారు. అంతేకాదు, ఆముదం చెట్టు సర్వాంగాలలో ఔషధ విలువలు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు. దీని ద్వారా కొన్ని వందల రకాల జబ్బులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇది వాత రోగులకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఏరండ తైలాన్ని తలకు పెట్టడం ద్వారా తలలో ఉన్న వాతాన్ని నివారించి జుట్టు కుదుళ్ళని గట్టిపరిచి జుట్టు ఒత్తుగా బలంగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఎల్లకాలం నల్లగా నలుపుగా ఉండేలాగా కూడా చేస్తుంది. అంతేకాకుండా డాక్టర్ గారి సలహా ప్రకారం దీన్ని ఉదయం పరికడుపున సేవించినట్లయితే అద్భుతమైన రిజల్ట్ అనేది కనబడుతుంది. అంతేకాకుండా దీనిని రాత్రి పడుకునే ముందు హైబ్రోస్కి ఒక చుక్క పెట్టినట్లయితే హైబ్రోస్ ఒత్తుగా నల్లగా వస్తాయి. పిల్లలకి చిన్నప్పటి నుండి పెట్టినట్లయితే హైబ్రోస్ చాలా ఒత్తుగా పెరుగుతాయి. వంటాం దాన్ని మనం ఆర్గానిక్దే వాడాలండి. ఇక్కడ ఏ షాపుల్లో, మెడికల్ షాపుల్లో చాలా ఆయిల్స్ దొరుకుతుంటాయి, అవి పనిచేయవు. పైగా దాని నుండి బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనబడుతుంది. మనం వంటాందం వాడాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆర్గానిక్దే వాడాల్సి ఉంటుంది. ఈ విధంగా వంటాందాన్ని తీసుకోవాలి. అలాగే ఒక బౌల్ని తీసుకోవాలి, అలవీరా జ్యూస్ని తీసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్ని తీసుకొని ఆమ్దాన్ని మన జుట్టుకి సరిపడా వారి వారి జుట్టును బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 1 స్పూన్ ఆమ్దాన్ని వేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకు ఆమ్దం అనేది ఆర్గానిక్ది ఈ రంగులో ఉంటుంది, పైగా చాలా జిగుడుగా ఉంటుంది. అలాగే అలవీరా జ్యూస్ని టూ స్పూన్స్, 3 స్పూన్స్, 4 స్పూన్స్. ఇక్కడ ఆముదాన్ని చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి, ఎందుకంటే ఆముదం అనేది చాలా జిగుటగా ఉంటుంది. ఒకప్పుడు పాతకాలంలో అయితే డైరెక్ట్గా ఆముదాన్నే తలకు పట్టించేవాళ్ళు. ఆ రోజుల్లో జుట్టు కుదుళ్ళు అనేవి చాలా గట్టిగా ఉండేవి. డైరెక్ట్గా పట్టించిన ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండేది కాదు. ఈ రోజుల్లో వాడుతున్నాం కాబట్టి డైరెక్ట్గా పెట్టినట్టయితే దాని నుండి ఫలితం ఉండకపోగా ఉన్న జుట్టు కూడా ఉడడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా 1 స్పూన్ మాత్రమే ఇక్కడ ఏరండ తైలాన్ని వేసుకోవాలి. మనం వేసుకొని 4 భాగాలు ఈ విధంగా అలవీరా జ్యూస్ను వేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత రాత్రి పడుకునే ముందు దీనిని తలకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత
తలకి ఒక గుడ్డను కట్టుకోవడం కానీ లేదా దిండు పైన ఏదైనా పాత క్లాత్ వేసి కానీ పడుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేటివి మనకు కనబడుతుంటాయి. ముఖ్యంగా మనం తలకు గుడ్డని కట్టడం ద్వారానే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అలా తలకి గుడ్డను కట్టి పడుకోవడం ద్వారా చక్కగా జుట్టు కుదులలోకి ఈ ఆయిల్ అనేది ఇంకడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్గా ఆముదాన్ని వాడకుండా ఈ విధంగా అలవీరా జ్యూస్తో వాడినట్లయితే దీని ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ విధంగా జుట్టు కుదుళ్ళకి పట్టించిన తర్వాత, రాత్రిపూట పట్టించిన తర్వాత ఉదయం లేవగానే చక్కగా కుంకుడుకాయలతో కానీ మంచి హెర్బల్ షాంపూతో కానీ తల స్నానం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఈ ఏరండ తైలాన్ని వాడేవాళ్ళు జుట్టు ఒత్తుగా ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే పెరగకుండా ఉండిపోతుందో అలాంటి వాళ్ళు వాడినట్టయితే జుట్టు చక్కగా పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఏరండ తైలాన్ని చాలా జిగుట స్వభావాన్ని కలిపి బరువుగా ఉంటుంది. కాబట్టి ఈ తైలాన్ని సున్నితమైన జుట్టు ఉన్నవాళ్ళు వాడినట్లయితే స్టార్టింగ్లో మొత్తం జుట్టు అనేది ఊడిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు వాడాలనుకుంటే గనక ఈ విధంగా చాలా థిక్గా ఉంటుంది, ఇది బరువుగా ఉంటుంది కూడా ఈ ఆయిల్. ఇది వాడాలనుకునే వాళ్ళు జుట్టు కుదుళ్ళు బాగా గట్టిగా ఉన్నవాళ్ళు మాత్రమే వాడాలి, లేదా మెత్త కుదుళ్ళు ఉన్నవాళ్ళకైతే జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. స్టార్టింగ్లో జుట్టు ఊడుతుందని భయపడకుండా అలాగే అప్లై చేసే వాళ్ళకైతే చక్కగా జుట్టు రావడం కూడా జరుగుతుంది. విధంగా ఏరండ తైలాన్ని ఈ విధంగా అలవీరతో కలుపుకున్నట్టయితే చక్కగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి వారికైనా ఇది అద్భుతమైన రెమెడీ అని చెప్పవచ్చు. ఈ విధంగా వాడడం ద్వారా జుట్టు కుదుళ్ళు చక్కగా గట్టిపడి ఒత్తుగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా అలవీరని వాడడం ద్వారా తలలో చుండు కూడా మొత్తం పోవడం జరుగుతుంది. ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏరండ తైలాన్ని అలవీరా జ్యూస్ని వాడడం ద్వారా మొత్తం కంప్లీట్గా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా ఈజీగా తగ్గిపోతాయి. అంత అద్భుతమైన ఈ రెమెడీని చక్కగా ఫాలో అయినట్టయితే మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ రెమెడీని వాడడమే కాకుండా చక్కటి పీచు పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలను సేవించినట్టయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. అంతేకాకుండా మంచి బలమైన ఆహార పదార్థాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లో అయితే జుట్టుకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎంత పెద్ద మందులు ఏవి వాడనక్కర్లేదు, ఆముదంతోనే సరిపోతుందని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ విధంగా ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏరండ తైలం అనగా ఆముదాన్ని ఉపయోగించి సమస్యలన్నీ తగ్గించుకునేవాళ్ళు. దీనిని తలకే పెట్టడమే కాకుండా కడుపులోకి సేవించినట్టయితే ఇంకా చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఎవరికైతే హెయిర్ ప్రాబ్లం అనేది ఉంటుందో, పొట్టలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లం జరుగుతుందని మన పెద్దవాళ్ళు ముందుగా పొట్టలో ఉన్న సమస్యలను తగ్గించుకోవాలంటే దానికి మందులు వాడాలని చెప్పేవాళ్ళు. ఆ విధంగా ఈ ఒంటాముదాన్ని సేవించేవాళ్ళు ఉదయం పూట. ఆ విధంగా సేవించడం ద్వారా జీర్ణశక్తి పెరగడమే కాకుండా అజీర్ణ సమస్యలు అనేవి తొలగిపోయి శరీరంలో ఉన్న వాతం మొత్తం తొలగింపబడి చక్కగా పుష్టిగా మనిషి చాలా హెల్దీగా తయారవుతాడని వాళ్ళ ఉద్దేశం. ఈ విధంగా ఈ ఒంటాముదాన్ని లోపలికి సేవిస్తూ అలాగే జుట్టుకి పట్టిస్తూ మంచి ఆహారాన్ని తీసుకున్నట్టయితే జుట్టు ఒత్తుగా చక్కగా నల్లగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది చాలా అద్భుతమైన రెమెడీ. తరతరాలుగా మన పెద్దవాళ్ళు దీన్నే వాడుతూ వచ్చారు. అన్ని ఆయిల్స్లో కన్నా ఆముదం అనేది చాలా గొప్ప ఔషధం అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా డైరెక్ట్గా ఆముదాన్ని పెట్టినట్లయితే జుట్టు కుదుళ్ళు మెత్తగా ఉన్న వాళ్ళకి జుట్టు ఊడడం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా అలవీరా జ్యూస్లో కొద్ది మొత్తంలో ఆముదాన్ని వేసి తలకు పట్టించుకోవాలి. ఈ విధంగా తయారు చేసి పట్టించుకున్నట్టయితే జుట్టు పలుచగా ఉన్నప్పటికీ ఎలాంటి
జుట్టుకుదుళ్ళు ఉన్నప్పటికీ కూడా చక్కగా ఈ ఔషధం అనేది పనిచేస్తుంది. అంతే అద్భుతమైన రిజల్ట్ కూడా ఉంటుంది. అన్ని హెయిర్ ఆయిల్స్లోకి ఆముదం చాలా గొప్పదని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఈ విధంగా ఆముదాన్ని ఉపయోగించి ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.